నమస్తే, నిహారికాస్ ఆన్లైన్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనము బయటికి వెళ్ళేటప్పుడు ఏం చేసి వెళ్తే మనకు విజయవంతం అవుతామో, మనం చేసే పనులు విజయవంతం అవుతాయి, మనం ఆరోగ్యంగా ఉంటామనేది చెప్తాను. సోమవారం బయటికి వెళ్ళేటప్పుడు వెళ్ళే ముందు 2 నిమిషాలు అద్దంలో చూసుకొని బయటికి వెళ్తే మంచిదండి. సోమవారం చంద్రుడికి సంబంధించిన రోజు. ఆ రోజు అద్దంలో వెళ్ళే ముందు అద్దంలో 2 నిమిషాలు చూసుకొని వెళితే మంచిది. మంగళవారం కుజుడికి సంబంధించిన రోజు. ఆ రోజు మనం వెళ్ళే ముందు అన్నమాట, అంటే అన్ని టిఫిన్ అవన్నీ చేసిన తర్వాత వెళ్ళే ముందు కొద్దిగా బెల్లం ముక్క కానీ బెల్లం నీళ్ళు అంటే పానకం కానీ తాగి వెళితే ఎన్నో ఒక అరగ్లాసు చేస్తే చాలా మంచిది. అలానే బుధవారం బుధుడికి సంబంధించిన రోజు. ఆ రోజు బయటికి వెళ్ళేటప్పుడు బుధవారము బయటికి వెళ్ళేటప్పుడు 2 స్పూన్లు లేదా 1 స్పూను ధనియాల నమిలి వెళ్ళండి, చాలా బాగుంటుంది. అలాగే గురువారం బృహస్పతి వారము, అంటే గురుబలం ఉండే వారము, ఆ రోజు 1 అర స్పూను జీలకర్ర వెళ్ళేటప్పుడు మనం టిఫిన్ తిని అన్నీ చేసిన బయటికి వెళ్ళి అడుగు పెట్టేటప్పుడు అలా తిని వెళ్ళండి, మీకు అన్నిటా విజయం. ఆ రోజు మీకు చాలా ప్రశాంతతగా ఉంటుంది ఇవన్నీ పాటిస్తుంటే. అలాగే శుక్రవారము శుక్రుడికి ప్రీతికరమైన రోజు కాబట్టి ఆ రోజు మనము ఈ పెరుగు 1 స్పూను పెరుగులో ఒక కొద్ది పంచదార లేకపోతే పెరుగు ఒకటైనా 1 స్పూను బయట కాలు పెట్టేటప్పుడు 1 స్పూను పెరుగు తిని వెళితే చాలా చాలా మంచిది, చాలా బలవర్ధకమైన ఆహారము. ఇలా చేసి చూడండి, ఇవన్నీ కూడా అన్నీ మన ఆరోగ్యకరమైనవి కదా, మనం చాలా ప్రశాంతంగా ఆరోగ్యంగా ఉంటాము. అలానే శనివారము శనికి ప్రీతికరమైన రోజు. మనము ఆ రోజు జింజర్ అంటే అల్లము చిన్న చిన్న ముక్కల్ని చేసి చక్కగా ఉప్పులో ఊరేసుకుంటుంటారు మన పెద్దవాళ్ళు అయితే, లేదా అలానే పచ్చిది నవలగలిగితే చిన్న ముక్క బొగ్గన పెట్టుకొని వెళ్ళండి. అలాగే ఈ ఉప్పులో ఊరేసినప్పుడు ఊరేసుకొని తింటుంటారు, అదైనా ఊరేసుకొని ముందరే 1 ముక్క తిని వెళ్ళండి. అలానే ఆదివారం వెళ్ళేటప్పుడు చక్కగా అన్ని టిఫిన్ కాఫీ అనే బోరుకు బయట కాలు పెట్టేటప్పుడు 1 ఆకు బుగ్గన పెట్టుకొని నవ్వులతో వెళ్ళండి, ఉమ్మేయండి. తర్వాత తంబోలం వేసుకుంటే మంచిది, కానీ ఈ రోజులు ఎవరు వేసుకోవట్లేదు కదా, కానీ 1 తమలపాకు నమిలి వెళ్ళండి. నేను చెప్పిన ఇవన్నీ కూడా చాలా 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 ఆరోగ్యకరమైనవి కదా. మనం బయటికి వెళ్ళినప్పుడు చూస్తుంటాము చాలామంది ఇట్లా లో బీపీ వచ్చి పడిపోతున్నారు, వచ్చి బండి మీద అలానే పడిపోతున్నారు ఇవన్నీ కదా. ఇవన్నీ లేకుండా ఉంటాయి ముఖ్యంగా ముందర మనం చాలా ఉత్సాహంగా పనులు చేసుకొని ఇంటికి వస్తాము, లేదా ఈ ధనియాలు ఈ జీలకర్ర ఈ మొత్తము పెట్టుకో ఒకరోజు తీసుకున్న మంచిది, వేయించి పొడి చేసుకొని పెట్టుకొని మజ్జిగలో కలుపుకొని తాగితే చాలా మంచిది. ఈ నచ్చినట్టయితే లైక్ చేయండి.